కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రంగాలలో చేతిలో తయారు చేస్తున్న అందరినీ ఒక చోట చేర్చి చూడడానికి కాకుండా కావాల్సిన వారికి కొనుక్కోవడానికి కూడా శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని తిరుపతి నగరపాలక కమిషనర్ పిఎఫ్ గిరీష్ అన్నారు. తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో గల శిల్పారామంలో శుక్రవారం నాడు ఆయన స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను నగరపాలక కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుంచి చేతితో తయారు చేసిన వివిధ రకాల దుస్తులు మరియు హ్యాండీక్రాఫ్ట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతితో ఇటువంటి పనులు చేస్తున్నటువంటి వస్తువులన్నింటికీ క్రీడీకరించి ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడికి రప్పించి ఎగ్జిబిషన్ పెట్టించడం చాలా ఆనందకరమైన, నాణ్యత కలిగిన ఈ వస్తువులను కొని ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకువచ్చిన వారిని ఆదరిస్తే వారికి మరింత ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తిరుపతిలో పద్మాపురం పంచాయతీలో ఉన్న శిల్పారామంలో హ్యాండ్లూమ్ అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ రెండు కూడా ఎగ్జిబిషన్స్ ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ నెక్స్ట్ 1 మంత్ వరకు ఉండిపోతుంది, 25th వరకు ఉండిపోతుంది. ఇక్కడ దాదాపు 7 స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, రాజస్థాన్ వాళ్ళు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఎగ్జిబిషన్లో చూపిస్తున్నారు. ఇది ఎగ్జిబిషనే కాకుండా అమ్మడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ సేల్ కూడా చేయడం జరుగుతుంది. శారీస్, చందేరి శారీస్, మహేశ్వరి శారీస్, కోటా శారీస్, సో డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళకి స్పెషల్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో అందరూ కూడా, తిరుపతి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ, ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని కోరుతూ అందరూ విజిట్ చేయండి. చాలా బాగుంది ఎగ్జిబిషన్. ఇది మన టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేయబడుతుంది, అదేవిధంగా డీసీ హ్యాండీక్రాఫ్ట్ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల నుంచి ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ చేసేవాళ్ళు వచ్చారు.